మేడం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే మీకేమనిపించింది? భయం ఏమైనా వేసిందా? లేదు, ఎందుకంటే నేను వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది. నేను చాలా సీనియర్ రాజకీయ నాయకురాలుగా నాకు ప్రజల్లో పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైనా ప్రత్యర్థి ప్రత్యర్థే, నేను ఎవరైనా సరే ప్రత్యర్థిగానే చూస్తాను. ఒకటి, ప్రజలకి నేనేం చేయగలనో, నేనేం చేశానో, నేనేం చేస్తానో, రేపు నేనేం చేయబోతానో చెప్తాను. కాబట్టి ప్రజల యొక్క మద్దతు, ప్రజలు నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంతో. ఈ జిల్లా అరెస్ట్ వెయిల్ ఈస్ట్ గోదావరిలోనే నేను సేవ చేసే, నాకు వివిధ హోదాల్లో సేవ చేసే అవకాశం వచ్చింది. నేను ఈ జిల్లాలోనే చదువుకున్నాను, ఈ జిల్లాలోనే పెరిగాను, ఈ జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఈ జిల్లాలోనే నేను ఉన్నాను, ఈ జిల్లాలోనే ఇప్పుడు ఉంటున్నాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం యొక్క తో నా అనుబంధం ఏంటంటే ఎన్టీ రామారావు గారు, నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటిగా సీటు ఇవ్వటం జరిగింది. సీట్ ఇచ్చినప్పుడు నేను మరి ఆ సీటు కొన్నాళ్ళు ఒక 10-15 డేస్ లోపు నేను మళ్ళీ ఆ సీటు మార్చివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలకు ఒక విధమైన నమ్మకం ఉండిపోయింది. ఇంటింట అంతా ఆడపిల్ల తిరిగి 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 ఆఖరికి సీట్ లేకుండా పోయిందనే భావన ఒకటి అందరూ నన్ను ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు అన్నట్టుగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేయగలిగాను, అన్నట్టుగానే నేను మళ్ళీ రాజ్యసభ ఎంపీ చేయగలిగాను. మళ్ళీ ప్రజారాజ్యం నుంచి నాకు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఆ స్టార్ ద్వారా మిస్ అయింది, ఈ స్టార్ ద్వారా నేను ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయగలిగాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను మధ్యలో ఒక గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే సమైక్యాంధ్ర తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 14-19 పోటీ చేయలేదు. కానీ 19 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అతి తక్కువ టైంలో వారి ఇచ్చిన నమ్మకానికి, ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యురాలుగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒకెత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒకెత్తు. పిఠాపురం నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రజలు నన్ను ఒక ఆడపడుచుగా భావిస్తారు, ఒక ఇంటి బిడ్డగా భావిస్తారు నన్ను. వాళ్లతో ఉన్న అనుబంధం అంతేకాదు, కులాలకి మతాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. ప్రతి ఒక్క ఏ కులమైనా కాపులు ఎంతగా కాపు ఆడపడుచని ఓన్ చేసుకుంటారో, ఎస్సీసు అదే విధంగా ఓన్ చేసుకుంటారు, బీసీసు అదే విధంగా ఓన్ అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా నన్ను మా అమ్మాయి, మా ఇంటి మనిషి, మా మనిషి మేము పిలిస్తే పలుకుతుంది, వంగ గీత మా నేత అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా గెలుపు, నా వైఎస్ఆర్సిపి గెలుపు తథ్యం అనేది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రత్యర్థి గురించి దానికి భయపడాల్సింది లేకపోతే వేరేగా ఆలోచించాల్సిందో, ఆలోచించాల్సినంత విధంగా నాకు అనిపించలేదు. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 175 మీద పోటీకి ఉంటారు. మేడం, పిఠాపురం అనగానే అంటే ఇటు ఈస్ట్ గోదావరి అనగానే కాపు ఓట్లు అనేవి కీలకం. ఏ అభ్యర్థి గెలవాలన్న, అందరూ ఒక అభ్యర్థి గెలవాలంటే అందరూ ఓటేయాల్సిందే, కానీ కాపు ఓట్లు కీలకం. సో అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు, అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా, మీరు కూడా బలమైన కాపు నాయకురాలుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్గా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నాను, ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదరిస్తారో, వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని, అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు, మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాడర్స్ కావచ్చు, సెటబల్జీ కావచ్చు, గౌడ్ కావచ్చు, అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి నేను అందుకే
అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎగ్గగలిగాను. హోరాహోరీ పోటీ ఆ రోజు, ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను, ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు, ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను, నా పనితీరును ప్రజలు గుర్తించారు, నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు, నేను భావించుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయన అయితే, నేను కాపు ఆడబడిచిని కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు, వాళ్ళు బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా నేను కూడా మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసే వారికి మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మన పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ మన ఇంటి కానీ మన ఏరియా కానీ మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది, పిలిస్తే వెంటనే పలకాలి, వెంటనే రావాల్సిన కార్మిక చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మేడం, మీరు అంటే చాలా చదువుకున్నారు, విద్యాధికారులు సో అంటే మీరు ఏం చదువుకున్నారు మాకు నాకు ప్రాపర్గా తెలియదు ఒక్కసారి, ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్క్లో ఒక రకరకాల ట్రోలింగ్ నడుస్తున్నాయి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ. మీరు ఏం చదువుకున్నారు మేడం, మీ నోటి ద్వారా వినాలండి. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజీ, ఏహెచ్డి ఉమెన్స్ కాలేజీ కాకినాడలో చదువుకున్నాను, తర్వాత ఏయూపీజీ సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ సైకాలజీ చేశాను. అట్లాగే రాజమండ్రి జిఎస్ఎల్ లా కాలేజీ నుంచి లా చేశాను, నాగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా చేశాను, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద డాక్టరేట్ చేయాలనేది, పిహెచ్డి చేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంబీఏ చేస్తున్నాను, ఇంకొక సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి నాకు టైం కుదరలేదు. అట్లాగే హిందీలో ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు విశారద అక్కడ వరకు వచ్చాను, విశారద ఇక్కడ శారద విశారద అంత వరకు చేయాల్సి ఉంది, రాష్ట్ర వరకు కంప్లీట్ చేశాను. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్, అది ప్యాషన్, అది ఈ కాకుండా నేను జర్నలిజంలో చేశాను, ఎన్విరాన్మెంట్ మీద చేశాను, నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను, యోగా మీద సర్టిఫికెట్స్ తీసుకున్నాను. అట్లాగే హయ్యెస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ ఏరియా కానీ, స్థానిక సంస్థల మీద నేషనల్ ఎన్ఐఆర్డి నుంచి హయ్యెస్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నది అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీ రాజ్యసభగా వంగా గీత పేరే ఉంటుంది. హయ్యెస్ట్ సర్టిఫికెట్స్, 1 ఇయర్ కోర్సెస్, 6 మంత్స్ కోర్సెస్, నాకు ఇంట్రెస్ట్ అంటే ఒక సబ్జెక్ట్ చదివితే పరీక్ష రాయడం కోసం అన్ని చదివితే నాకు అన్ని బాగా ఉంటాయనేది ఉద్దేశం. మేడం, మీరు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు అంటేనే అసలు టైం ఉండదు, అంటే పర్సనల్ టైం అనేది చాలా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఫ్యామిలీకి కేటాయించడం, ఇటు వీళ్ళందరూ వస్తూ ఉండడం, పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు, ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారు, ఆ రహస్యం ఏంటో ఆ కిటుకు? అంటే సాధారణంగా వివాహం విజ్ఞానాశనం అంటారు, నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. బట్ కాశీ విశ్వనాథ్ గారు మా హస్బెండ్, మా అమ్మమ్మ గారి పట్టుదల వల్ల మాకు ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చదువుకుంటా అంటే మా మదర్ ఒప్పుకోలేదు, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పి, మా మదర్ ఒప్పుకోలేదు, పెళ్ళి అయితే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నా అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారిని చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు, ఒక్క ఎగ్జామినేషన్లో వంగాగీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే, ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, ఎక్కువ నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల
అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తీసి తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14-19 కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.